ela tayar chesukovalo chuddam. I think idi kuda chaala chaala tasty ga untadi. But first of all emi ingredients kavalo chuddam. Pudina 1 cup pudina, endu kobbari, endu mirapakayalu, vellulli rabbalu, chintapandu, oil, poopu dinusulu, daniyalu, inguva, uppu. ఇవన్నీ ఇంగ్రీడియన్స్ అండి. ఓకే, సో స్టార్ట్ చేద్దామా పచ్చడి? ఆ సరే, ఓకే అండి. సో ఏం చేయాలి ఫస్ట్? మనం ఫస్ట్ ఒక స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. భాగ్య గారు, ఎన్ని ఆకుకూరలు ఉన్నా సరే పుదీనా అంటేనే మంచి ఫ్లేవర్ కదా. అవునండి. ఎవరన్నా ఏమైనా పలావ్ చేసినా లేకపోతే బిర్యానీ చేసినా పుదీనా మాత్రం ఖచ్చితంగా పడాల్సింది. అవునండి, పుదీనా రైస్ కూడా చేస్తాను నేను. ఓ అదే, ఫ్లేవర్ కూడా ఎంత మందికి ఇష్టం కదా. అవునండి, చాలా మంచిది కూడా హెల్త్ వైజ్ గా. ఏం బెనిఫిట్స్ ఉంటాయండి మేజర్గా పుదీనా తినడం వల్ల? ఇది యాక్చువల్గా చాలా మందికి థైరాయిడ్ వాళ్ళ ఉండే వాళ్ళకంతా పుదీనా చాలా మంచిది అని చెప్తారు. ఇందులో ఫైబర్ కూడా ఉంది అని చెప్తారు. అంతే కదా, కానీ గుర్తు రావడం పర్వాలేదు. ఈ మాత్రం చాలు. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకోవాలండి. పాన్లో ఆయిల్ వేయాలి. ఓకే, ఫస్ట్ ఇది ఎండు కొబ్బరి అండి. ఆయిల్ బాయిల్డ్ అయిందండి, ఫస్ట్ ఎండు కొబ్బరి వేసుకోవాలి. కొద్దిగా లైట్గా ఫ్రై చేసి వేపుకోవాలి. సో భాగ్య గారు, ఫ్యామిలీ గురించి చెప్పండి. నాకు ఇంతవరకు చెప్పలేదు. వారు ఏం చేస్తుంటారు పిల్లలు? మా హస్బెండ్ పేరు ప్రకాష్ అండి. తను బిజినెస్, ఇప్పుడు తను కొంచెం బిజినెస్ చేయడం లేదు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఏజ్ అయిపోయింది అనేసి ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు ఇంట్లో. మాకేమో ఒక అబ్బాయి అమ్మాయి. అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది, కొడుకు కొడుకు ఇద్దరు మలేషియాలో ఉన్నారు. అవునండి. కూతురు? కూతురు హైదరాబాద్ లోనే ఉందండి. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తుంది. ఎక్కడ? ఏ కంపెనీలో? ఇక్కడ మోదక్ ఎనాలిటిక్స్. ఇంకేం టెన్షన్స్ లేవన్నమాట లైఫ్లో? ఏం లేవండి, పిల్లలు చాలా బాగా చూసుకుంటారు. నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను. మీరు ఇంత మంచి మంచి వంటలు చేసి పెడితే ఇంకెందుకు చూసుకోరండి? అవునండి. ఇది ఫస్ట్ కొబ్బరి రోస్ట్ చేసి పక్క పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలి? తర్వాత ధనియాలు కొద్దిగా. ఓకే, ఒక టీ స్పూన్ ధనియాలు. ఓకే, చాలా మాట. నెక్స్ట్ ధనియాలు, ఎండుమిర్చి. ఓకే, ఇవి సెపరేట్ సెపరేట్ గా వేపి పక్కకు పెట్టుకోవాలండి. సో ఇంకా అండి, ఏం పచ్చడి చేస్తారు ఇంట్లో ఎక్కువగా మీరు? ఇందాకేమో మంచిగా నాకు కొత్తిమీర పచ్చడి పెట్టారు, జొన్న పొంగలి, కొత్తిమీర పుదీనా అండ్ దోసకాయ పచ్చడి, బెండకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి. ఫస్ట్ ధనియాలు ఎండుమిరపకాయలు వేపి పక్క పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఈ బౌల్ లోని ఇప్పుడు మనం ఇది పుదీనా వేస్తామండి. సరే, ఇన్ని రకాల పచ్చళ్ళు చెప్పారు కదా, మీకు బాగా ఫేవరెట్ పచ్చడి ఏంటి? నా ఫేవరెట్ పచ్చడి ఎక్కువగా కొత్తిమీర పుదీనా పచ్చడి. మా ఇంట్లో మా అమ్మాయి కూడా చాలా బాగా తింటుంది, ఇష్టంగా తింటుంది పచ్చడి. అయిపోయిందా పుదీనా ఫ్రై? ఏం చేయాలి ఇప్పుడు మనం? ఇది కొంచెం చల్లారాలండి. సో పుదీనా మనం చల్లారుస్తుంది, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఒక పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేయాలి. ఇందులో ఆయిల్ వేసేసినాక కొద్దిగా అది బాయిల్ అయిన తర్వాత ఈ పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, ఇంగువ అండి. ఓకే, ఈ పోపులోనే మనం కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఇది పోపు పక్క పెట్టేశాను. ఇది కొంచెము ఇది మిక్సీకి వేసుకోవాలండి ఎండుమిరపకాయలు. సరే, వేసేస్తామండి. ఫస్ట్ ఎండు కొబ్బరి. ఓకే, తర్వాత ఎండుమిర్చి. ఓకే,
తర్వాత ఉప్పు నెక్స్ట్ ఏమేయాలండి నెక్స్ట్ చింతపండు అండి ఓకే పుదీనా వేసుకోవాలి ఓకే తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి సో ఇది మిక్సీకి పుదీనా వేసినామండి పుదీనా వేసిన తర్వాత వెల్లుల్లి వేయాలండి వెల్లుల్లి వేసినాక కొద్దిగా మళ్ళీ మిక్స్ చేయాలండి అయిపోయిందండి అయిపోయింది కాదండి ఇన్ని ఒక్కొక్కసారి మిక్సీకి వేసేబదులు అన్ని ఒకేసారి వేస్తే ఏమవుతుంది అట్లా టేస్ట్ రాదండి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వేస్తేనే టేస్ట్ వస్తాయి ఇంకోటి ఎక్కువ మెదిగిపోతే కూడా మనకు టేస్ట్ ఉండదు ఓకే కొద్దిగా అచ్చపచ్చి సో పుదీనా కూడా వేసేసారు తిప్పేశారు రెడీ అయిపోయింది వెల్లుల్లి వేసాను ఇది కూడా బాగా గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసినాక మనము సర్వ్ అవుట్ చేస్తాం ఓకే తప్పకుండా మనం ఇందులో పోప్ వేసుకోవాలండి ఈ పోప్ మనం ఫస్ట్ వేసి పెట్టుకోవాలి ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేయాలండి పుదీనా ఎండు కొబ్బరి పచ్చడి టేస్ట్ చూసి చెప్పు సాయి తప్పకుండా సో చూస్తున్నారు కదండి పుదీనా ఎండు కొబ్బరి పచ్చడి విత్ చపాతీస్ రెడీగా ఉన్నాయి సర్వింగ్ ప్లేట్లో మరి నేనైతే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయట్లేదు టేస్ట్ చేయడానికి బట్ ఒక్కసారి దానికన్నా ముందు తయారీ విధానాన్ని చూడండి పుదీనా ఎండు కొబ్బరి పచ్చడి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు పుదీనా ఎండు కొబ్బరి ఎండు మిర్చి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి చింతపండు పోపు దినుసులు ఇంగువ ఉప్పు నూనె పుదీనా ఎండు కొబ్బరి పచ్చడి తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి వేడెక్కిన నూనెలో ఎండు కొబ్బరి వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో ధనియాలు ఎండు మిర్చి వేసి వేయించుకోవాలి తర్వాత అదే కడాయిలో పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి అలా దాన్ని 5 నిమిషాల పాటు చల్లార్చుకోవాలి అలాగే మరో స్టవ్ మీద మరో కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి వేడెక్కిన నూనెలో పోపు దినుసులు ఇంగువ యాడ్ చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో ఎండు మిర్చి చింతపండు పుదీనా అలాగే కొన్ని నీళ్లు వేసి మిక్సీ పట్టించాలి అలాగే అందులో వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని పోపు దినుసులతో గార్నిష్ చేసుకోవాలి అంతే పుదీనా ఎండు కొబ్బరి పచ్చడి రెడీ